చంద్రబాబు సార్ పేరు నుంచి ఎట్లా ఉంది ఎట్లా లేదు, చంద్రబాబు నాయుడు సార్ పేరు నుంచి ఎట్లా ఉంది ఎట్లా లేదు ఒకసారి తీయమ్మ దా. చల్ కాళికమ్మతో వచ్చింది సార్. మన చంద్రబాబు సార్ పేరు నుంచి ఎట్లా ఉందంటే ఈ సంవత్సరం మాతో గొప్ప స్థాయి కనిపిస్తుంది. కొన్నాళ్ళు కష్టాలు కూడా పడ్డాడు, కొన్నాళ్ళు బాధలు కూడా పడ్డాడు. ఆయన నుంచి కాకుండా బయట నుంచి మాత్రం దొంగ దెబ్బ కూడా వచ్చింది, అది కూడా తప్పిపోయింది. ఇప్పుడు ఉన్న స్థలం అయితే మంచిదే, అనుకుని పని చేసుకుంటుండు శుభమే అని బయట నుంచి మాత్రం దొంగ దెబ్బ కూడా వస్తుంది. ఇప్పుడు దానివల్ల ఎట్లా వస్తుంది ఏం కథ, అది బయట నుంచే వస్తుంది కానీ అది నడిమంతా నేర్పుడు వల్లనే అవుతుంది. అది దేవుని లీల వల్ల ఇప్పుడు ఒక పని విధానాన్ని ఆధారపడి నడుస్తుండ్రు. దానివల్ల ప్రయోజనం ఏంది, గెలుపులో ఉన్నానా ఓటంలో ఉన్నాడు, ఇప్పుడు ఓటంలో ఉన్నాడు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా లేదనుకుంటున్నాడు. ఈ సంవత్సరం మాత్రం గెలుపులో ఉన్నది, మళ్ళీ వచ్చే సంవత్సరం మాత్రం బలంగా విజయంగా సాధించే అవకాశం కోరుతుంది. దేవుని లీల వల్ల మీద ఒక దేవస్థానం కూడా పోయించే మార్గం ఉంది, ఆయన ఘనంగా విజయం కూడా సాధించే అవకాశం ఉంది. లేనిపోయి నింద ఆయన మీద వచ్చి కూడా ఆరోపణలు జరిగినాయి, ఆయన మొత్తం ఒత్తివే అని బయట మంది కొంతమంది కూడా అనుకుంటున్నారు. దేవుని లీల వల్ల ఇప్పుడు ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం మాత్రం ఘనంగా విజయం సాధించే అవకాశం కూడా కోరుకుంటుంది. ఈయన పేరు నుంచి రాజకీయ రంగం మళ్ళా ప్రోత్సహిస్తుంది. అనుకోని పని చేసుకుంటే శుభం ఉంది కానీ నష్టం అయితే లేదు. ఆయన ఏం చేస్తాడు అని బయట కూడా అనుకుంటున్నారు. రాతల్లో మాత్రం బరాబర్ చేసే చూపిస్తుండు. కొన్ని పనులు రాజకీయ రంగంలో ఉన్నాయి, బరాబర్ శుభం కూడా చేస్తుండు. కొన్ని పనులు మాత్రం రాతల మాత్రం బయట నుంచి మాత్రం దేవుని లీల వల్ల ఆయనకు ఏదో ఒక పని అనుకుని చేస్తుండు, అది అవుతుంది. ప్రజలకు మంచి సేవ చేస్తాడు, నష్టం అయితే చేయడు. అనుకోని పని చేస్తుండు, ఆలోచించి అడిగేస్తుండు కానీ నష్టం అయితే చేస్తాడు. కొన్నాళ్ళు నష్టం కూడా చేసిండు, కష్టాలు కూడా పాలు కూడా చేసిండు. దేవుని లీల వల్ల ఒక పని మీద ఆధారపడి నడుస్తుంది. ఇప్పుడు ఏదో ఒక రకంగా ప్లానింగ్ మీద నడుస్తుంది, అది సాధించే అవకాశం ఉందా ఓటమి ఉందా అని సాధించే అవకాశం కూడా ఉంది. ప్రజలకు మంచిగా చేసే అవకాశం ఉంది, మళ్ళీ కొన్ని పనులు కూడా ఆయన సక్రమంగా చేసే పనులు ఉన్నాయి. దానివల్ల ప్రయోజనం ఉంది కానీ నష్టం అయితే లేదు. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.